కొడుకైనా మీకు ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడతాడా ఏ హీరో అయినా రే ఒకడు బస్ బస్సులు వేసుకొని వస్తే అర్రకి సిక్స్ అవర్స్ వన్ డే కూడా రోడ్లలో నుంచి ఫిలిం నగర్లో మీరు ఎంతమంది నుంచి ఉన్నదో నాకు తెలుసురా చిరంజీవి ఇంటికాడా రే వీళ్ళంతా పచ్చి అబద్ధాలు రా రే ఒకటి షేక్ హ్యాండ్ ఇస్తే చేతులు శుభ్రం కడుక్కుంటారా కరోనా వైరస్ లేనప్పుడు కూడా అలాంటి హీరోలు రా రే నీకు చెయ్యిస్తాడా నువ్వేమో చెమటలు బట్టి గురువు హీరో అని చూస్తావు వీళ్ళందరినీ వీళ్ళు చక్కగా లంజా కొడుకులు చేతిచ్చి గిల్లుతున్నారని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళి సోప్ వేసుకొని రుద్దుకుంటారు నీట్గా మిమ్మల్ని కుక్క కన్నా ఈనంగా చూస్తున్నారా రే కుక్క కన్నా ఈనంగా ఇంకా సిగ్గు రాలేదురా మీకు ఏంట్రా ఆడు చూడు బాలకృష్ణ ఫోటో తీస్తా ఉంటే సెల్ తీసుకొని ఇసురు కొడతాడు నా హీరో నా నన్ను ఇసురు కొట్టాడు నీకు ఎందుకురా అని నాకు ఫోన్లు చేస్తారా ఆడు చిరంజీవి ఏమో తెలివిగా ప్రవర్తిస్తాడు లోపలి తీసుకెళ్ళి నాలుగు కొడతాడు తెలుసా చిరంజీవి మీకు తెలుసా చిరంజీవి డ్రైవర్ డ్రైవర్లు ఏం చెప్తారో తెలుసా నా శిష్యులు ఉన్నారు కొందరు నా కొడకలారా మీకు తెలియదురా రే ఈ నా కొడుకుల గురించి మీకు తెలియదురా బాబు నేను ఫ్యాన్స్ రా ఎన్టీ రామారా ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ అంతవరకే అంతవరకే మనం ఏమి నేర్చుకోవాలో నేర్చుకోవాలి నా కొడుకుల్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి దట్ ఈజ్ ఫ్యాన్స్ మన ఇంట్లో పప్పు ఉండదు ఉప్పు ఉండదు చెల్లి జాకెట్ జినిగిపోయి చెల్లి చెమట పట్టిపోయి ఉప్పు పేరిపోయి ఉంటుంది చెల్లి డ్రెస్సు కానీ చిరంజీవి చెల్లికి మాత్రం అత్తర్ బస్ట్ అత్తర్ సెంటు అత్తరు బట్టలు చిరంజీవి భార్యకి అడే అమ్మ రోజుకి మూడు నాలుగు శారీలు మార్చాలి చిరంజీవి అమ్మకి మార్చాలి చిరంజీవి అమ్మకి మళ్ళీ మంచి వేడి వేడి బిర్యానీలు పెట్టాలి మీ అమ్మకి ఏం పెట్టుతున్నావురా ఏ రోజు బిర్యానీ పెట్టావురా లండీ కొడక బాలకృష్ణ భార్యకి ఏసీ చిరంజీవి వార్యకి వేసి వాళ్ళ ఫ్యామిలీకి వేసి వాళ్ళ కాందానాకి వేసి నాగార్జున బాబుకి వేసి ఇప్పుడు రే మందు కొట్టే నా కొడుకులు ఉన్నాం కదా మనమందరం ఇప్పుడు కూడా నాకు మందు కావాలరా ఒక నా కొడుకు అంటాడు నువ్వు ఎంత దాగి మాట్లాడుతున్నావు ఒరే నీ అమ్మ లండి కొడక అని అంటే వాళ్ళ అమ్మని అన్నట్టు అని ఒక పక్క బాధ నాకు ఫ్యాన్స్ అంట రామ్ చరణ్ ఫ్యాన్స్ వాడు నాకు ఫోన్ చేసి రామ్ చరణ్ని తిట్టకండి సార్ ఏమి తింటానరా నేను మంచి చెప్తున్నారా ఎంత డబ్బులు ఇచ్చారా అంటే లేదు సార్ మీరు అది సార్ ఇది సరే అరే బాబు అయ్యింది అయిపోయిందిరా రే ముందు కరోనా వైరస్ చూసుకోరా మీ వీడియో చూశాను నేను సరే నా వీడియో సబ్స్క్రైబ్ చేయిరా అన్న ఇప్పుడు చేయిరా అంటే ఫోన్లో డేటా లేదు డబ్బులు లేవు అయిపోయింది అన్నాడు సరే ఏరా రామ్ చరణ్ ఇస్తానంటా రామ్ చరణ్ నాకు ఎందుకు ఇస్తారు సార్ ఆయన నా వాళ్ళ ఇండ్లు కూడా నాకు తెలియదు మా అమ్మని అడిగిరా కూలీ డబ్బులు రెండు రోజులు కూలీ చేసింది ఇంకా ఇవాళ ఇస్తారంట ఇస్తే ఆ డబ్బులతో నేను అమౌంట్ వేసుకొని నీ నేను చూస్తాను అప్పుడు సబ్స్క్రైబ్ చే వాడు ఎంత తెలివి లేని మూర్ఖుడు వాడు తల్లి రక్తాన్ని కూడా పిండి తాగుతూ ఫ్యాన్స్ 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 ఒక్కొక్కరు పదివేలు వేసుకొని బస్సులు వేసుకొని హైదరాబాద్కి వస్తారు లండి కొడకల్లరా వాడు హీరో మిమ్మల్ని ఇంటికి వెళ్ళినా తీసుకెళ్ళి అంత అన్నంన్నా పెడతారా జఫానా కొడుకుల్లాగా తయారయ్యి వాడమ్మా హీరో రే ఏందిరా ఇది మీ నాన్న అడగరా చెత్త నా కొడకల్లారా ఫోన్ చేసి రోజు రాత్రుల్లో నవ్వటాలు ఏదో పడుకునేటప్పుడు కూడా అంత రే ఎన్నిళ్ళు పడుకొని నాకు కొడకల్లారా మీరు ఫ్రెండ్స్ అందరూ ఒక ఒక చోట పడుకొని నాకు ఫోన్ చేసి అరే వాడి కరోనా వచ్చి ఉంటుంది మీకు కూడా అంటుకుంటుందిరా ఒక్కొక్కడే ఒక్కొక్కరు అంటించుకుంటున్నారు నాకు కొడకల్లారా